కావాలి కాబట్టి. సో ఎంట్రన్స్ ర్యాంక్స్ బట్టి మేము అడ్మిషన్స్ చేస్తూ ఉంటాం. ఓకే, ప్రెసెంట్ సిబిఐటిలో ఉన్న స్ట్రెంగ్త్ ఎంత సార్? అసలు మీరు ఎన్ని సీట్స్ ని హైర్ చేసుకుంటూ ఉంటారు అసలు ఇయర్లీ? ఇయర్లీ 60 సీట్స్ ఉన్నాయండి. 60 సీట్స్ లో దీనిలో 42 సీట్స్ ఐసెట్ ర్యాంక్స్ పెట్టి గవర్నమెంట్ ఫిల్అప్ చేసింది. రిమైనింగ్ 18 సీట్స్ అగైన్ బి కేటగిరీ అని చెప్పి కాలేజీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అది కూడా గవర్నమెంట్ జీవో ప్రకారమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము. దాని ప్రకారం 18 సీట్స్ కూడా ఒకప్పుడు డిగ్రీ బేస్ మార్క్స్ వేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అది ఐసెట్ ర్యాంక్ బేస్ ఇస్తున్నాం. 2020 నుంచి ఐసెట్ ర్యాంక్స్ ఇస్తున్నాము. బట్ ఈ 18 సీట్స్ కానీ రీఎంబర్స్మెంట్ కానీ ఏమి ఉండవు. ఈ 42 సీట్స్ కి అకౌంట్ ద కండిషన్స్ ఏమున్నాయో గవర్నమెంట్ చెప్పిన ప్రకారం స్కాలర్షిప్ కానీ రీఎంబర్స్మెంట్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బి కేటగిరీ మాత్రం డైరెక్ట్ గా ఎంత ఫీజు కాలేజ్ అడుగుతుందో అంత పే చేయాల్సి వస్తుంది అన్నమాట. ప్రెసెంట్ ఉన్న 2 ఇయర్స్ సెమిస్టర్స్ కి అసలు ఎన్ని సెమిస్టర్స్ కండక్ట్ చేస్తారు? అలాగే మనకి ఫైనల్ లో ఉండే ప్రాక్టికల్స్, అదే ప్రాక్టికల్స్ కనబడితే ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ వర్క్ గురించి కానివ్వండి, సబ్జెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మంచి ప్రశ్న అండి అది. ఎందుకంటే కోర్సులు ఏమున్నాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో కోర్సు జాబ్ వస్తుందని చెప్పి జాయిన్ అవుతూ ఉంటారు చాలా మంది. ఇంకోటి చూస్తూ ఉంటాం ఈ కోర్సు చేస్తే నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకోండి, అలా జాబ్ అలా రాదు. యాక్చువల్లీ మనం ఆ కోర్సులో కంటెంట్ మెయిన్ చూడాలి, ఇండస్ట్రీ డిమాండ్స్ ఏమైనా చెక్ చేసుకోవాలి. అంటే యాజ్ స్టూడెంట్ ఉన్నప్పుడు మనకి ఇండస్ట్రీ డిమాండ్స్ ఏమంటే చాలా తక్కువ మంది తెలిసింది కాబట్టి ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కాలేజ్ ప్రొఫెసర్ అతనికి చెప్పాలి. ప్రొఫెసర్ మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం విద్యార్థులకి. ఈ 4 సెమిస్టర్స్ కోర్సులో మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ సెమిస్టర్ నుంచి చూస్తే కనుక అడ్వాన్స్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అనే సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు ఆ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ ఐటీ అనే ఒక సబ్జెక్ట్ ఉండేది, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే విద్యార్థి జాయిన్ అయ్యే ముందర చెక్ చేసుకోవాలి ఈ కోర్సు కంటెంట్ ఏమున్నాయి. ఇంకో ప్రశ్న ఏముండొచ్చు అంటే నాకు తెలిసి ఆ కోర్సు కంటెంట్ ఏమున్నాయి అని ఐడియా వస్తుంది. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కానీ ఆ పర్టికులర్ కాలేజ్ వెబ్సైట్ చూడాలి. సో గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తుందండి, ప్రతి ఒక్కరు మీ కాలేజీలో ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ వెబ్సైట్లో పెట్టండి మీరు. సో మా దగ్గర ఫెసిలిటీస్ ఏమున్నాయి, రిసోర్సెస్ ఏమున్నాయి, సిలబస్ ఏముంది, స్టాఫ్ ఎవరు ఉన్నారు, అన్ని ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్స్ వెబ్సైట్లో ఉంటున్నాయి. అదేవిధంగా మీరు ఎవరైతే విద్యార్థి కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాడో ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ గూగుల్ని అడిగి సెర్చ్ చేసి ఆ కాలేజ్ వెబ్సైట్ చూసుకొని వెళ్ళి జాయిన్ అవ్వాలి. వాళ్ళు ఇంకో ప్రశ్న కూడా రావచ్చు, ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ కరెక్ట్ వెబ్సైట్ నాకు తెలిసిద్ది, అది కూడా ప్రశ్న వస్తుంది. ఏదైతే మీ కాలేజ్ చూద్దాం అనుకుంటున్నారో కాలేజీకి వెబ్సైట్కి ఎక్స్టెన్షన్స్ చూడండి, అంటే డొమైన్ ఎక్స్టెన్షన్ అంటామన్నమాట. సపోజ్ మా కాలేజ్ సిబిఐటి కనుక చూస్తే కనుక మీకు cbit.ac.in అని ఉంటుంది. అది ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే కనుక ఉస్మానియా.ac.in ఉంటుంది. అదే ఐఐటికి వెళ్తే ఐఐటి హైదరాబాద్ iit.ac.in ఉంటుంది. ఏమో ac.in అంటే ఏంటి అని క్వశ్చన్ వస్తుంది మనకి. ఇక్కడ ఏసీ అంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అని అర్థం. సో ఏసీ మీన్స్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అండ్ .in మీన్స్ ఇండియా అన్నమాట. సో ఈ .ac.in అనేది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు పర్మిషన్స్. మన .com వెబ్సైట్ కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి. వన్ అవర్ మనం .com వెబ్సైట్ ఓపెన్ చేసేయచ్చు. మీ సిటీ కేబుల్ .com అని ఓపెన్ చేసేసుకోవచ్చు నేను. అసలు అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజనే చూసుకోవాలి. కానీ ఇలాంటి ఫ్రాడ్ సైట్స్ మ్యాటర్ ఆఫ్ ఏ 1 అవర్లో మనం ఫ్రాడ్ సైట్స్ క్రియేట్ చేసేయచ్చు. అది ఏంటంటే లా అనేది ఏం లేదు ఇక్కడ, బికాస్ మన డెమోక్రటిక్ కంట్రీలో కాబట్టి ఏ లా మనకి ఇలా అని చెప్పదు అన్నమాట. సో మనకి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ ఈ ఇన్స్టిట్యూట్ కరెక్ట్ వెబ్సైట్ని తెలియాలి అంటే కనుక ఆ .ac.in ఉంటే ఓ ఇది కరెక్ట్ సైటు, cbit.ac.in ఓ ఇది కరెక్ట్ సైటు. ఈ .ac.in కావాలంటే మనకి ఈఆర్ నెట్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది మేడం. వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళ యొక్క మనకి అఫిలియేషన్స్, ఇది ఏసీటీ అఫిలియేషన్స్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలియేషన్స్ కానీ ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తారన్నమాట. అప్పుడు మనం .ac.in వస్తుంది అనమాట. సో అందరు విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఏదో వెబ్సైట్ చూస్తున్నారో అది కాలేజ్ వెబ్సైటా యూనివర్సిటీ వెబ్సైటా పర్ఫెక్ట్ కరెక్ట్ అయ్యాక తెలుసుకోవాలంటే ఆ వెబ్సైట్ యొక్క నేమ్ అంటే cbit.ac.in దాని డొమైన్ నేమ్ అంటాం కరెక్ట్గా. సో డొమైన్ నేమ్ వెరిఫై చేసుకుని అది కరెక్ట్ అంటే అప్పుడే వెళ్ళండి. తర్వాత దీని డిమాండ్ ఎక్కువ అవడంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే .edu కూడా పర్మిషన్ ఇస్తుంది. సో .edu ఎడ్యుకేషన్ స్టాండ్స్ ఫర్ సో .edu కానీ .ac.in కానీ ఉంటేనే అది కరెక్ట్ కాలేజ్ వెబ్సైట్ అని చెక్ చేసుకోండి. రిమైన్ .org.in అని కొన్ని ఉంటుంటాయి, అవన్నీ కానీ అన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. అవి చాలా ఫ్రీగా మనం జస్ట్ మ్యాటర్ ఆఫ్ చూస్తే కనుక గో డాడీ సైట్ అన్ని ఉన్నాయి. దాంట్లో 1000 to 2000 రూపీస్ మనం వెబ్సైట్ క్రియేట్ చేసేంత అవకాశం ఉన్నాయి కాబట్టి సైబర్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అదే మన బ్యాంక్స్కి వెళ్తే కనుక మీకు .coms ఉంటాయి, ICICI.com కానీ Union Bank .com అని, అక్కడ కూడా యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అప్పుడు మనం ఏం చేయాలంటే HTTPS హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ లేయర్ ఉందా లేదా, HTTPS అది వస్తుంటే కనుక అది కరెక్ట్ వెబ్సైటు అని మనం చెక్ చేసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సబ్జెక్ట్స్కి మనం